మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. 2023 కొత్త సంవత్సరానికి ఆనందోత్సవాలతో జరుపుకునేందుకు యూత్ సిద్ధమయ్యారు. వారం రోజులు ముందు నుంచే పక్కా ప్లానింగ్ చేసుకున్నారు. ఇక మరోవైపు పబ్లు, బార్లు వినూత్న ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఇక కొత్త ఏడాది ప్రారంభం అద్దరిపోయేలా చూసుకుంటున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా తెలుసుకుందాం. శశి, హైదరాబాద్ లో పరిస్థితి ఏంటి? ఎటువంటి ఆంక్షలు పెట్టారు పోలీసులు? ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ లో సిద్ధమైందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులతో పాటు అలాగే సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధిలోని పోలీసులు పలు ఆంక్షలను ఇప్పటికే విధించడం కూడా జరిగింది. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలతో పాటు అలాగే న్యూ ఇయర్ వేడుకలు ఎలా జరుపుకోవాలి అనే అంశాల గురించి పబ్బులకు, బార్ పబ్బులకు అలాగే ఈవెంట్లు ఎవరైతే చేస్తూ ఉంటారో ఈవెంట్ ఆర్గనైజర్లకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు ఇప్పటికే విడుదల చేస్తుంది. మరోవైపు ఇక డిసెంబర్ 31 అంటే ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా హైదరాబాద్ నగరం మొత్తంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మరోవైపు ఫ్లైఓవర్లు కూడా మూసివేయబడి ఉంటాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండేటటువంటి ప్రధాన ఫ్లైఓవర్లు అయినటువంటి తెలుగుతల్లి ఫ్లైఓవర్ అలాగే ఇటు బేగంపేట్ ఫ్లైఓవర్లతో పాటు ఇంకా మిగతా ప్రధానమైనటువంటి ఫ్లైఓవర్లు అన్ని కూడా మూసివేయబడి ఉంటాయి. ఇవన్నీ కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా మూసివేయబడి ఉంటాయి. అలాగే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అవుటర్ రింగ్ రోడ్ రాత్రి 10 గంటల నుంచి ఉదయం తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రం 5 గంటల వరకు మూసివేయబడి ఉంటుంది. కేవలం విమానాశ్రయానికి వెళ్ళేటటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలు మాత్రమే ఓవరాల్ మీదుగా వెళ్లేందుకు అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు ఇక పీవీ ఎక్స్ప్రెస్ వే మీద కూడా ఇదే తరహా ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆ ఎక్స్ప్రెస్ వే కూడా మూసివేయబడి ఉంటుంది. సో అక్కడ కూడాను కేవలం విమానాశ్రయానికి వెళ్లేవారు మాత్రమే ఆ యొక్క ఎక్స్ప్రెస్ వే మీద ప్రయాణించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరోవైపు సైబరాబాద్ పరిధిలో ఉండేటటువంటి గచ్చిబౌలి శిల్పాలేఅవుట్ ఫ్లైఓవర్ అలాగే బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ అలాగే షేక్పూర్ ఫ్లైఓవర్ తో పాటు మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ ఇలా మొత్తానికి ఆ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఫ్లైఓవర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూసివేయబడి ఉంటాయంటూ కూడా ఇప్పటికే చెప్పడం కూడా జరుగుతుంది. మరోవైపు ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఎవరైనా పాల్పడితే మాత్రం ఖచ్చితంగా వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరించడం కూడా జరుగుతుంది. మరోవైపు యథావిధిగానే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కొనసాగుతాయంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా 200కు పైగా టీమ్స్ ను ఇప్పటికే సిద్ధం చేశారు. ఎవరైతే మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడుపుతూ ఉంటారో ఆ తర్వాత ఆ ప్రధాన చౌరస్తాల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పారు. కాబట్టి సో ఈ విషయాన్ని వాహనదారులు గమనించుకోవాల్సి ఉంటుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు రాత్రి వేరే క్యాబ్స్ డ్రైవర్లు అలాగే టాక్సీకి సంబంధించిన డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కావచ్చు, వీరందరూ కూడా పక్కగా యూనిఫామ్ ధరించాలి. అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా తమ సిద్ధంగా ఉంచుకోవాలంటూ కూడా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే సూచించడం కూడా జరిగింది. ఇక మద్యం విషయానికి వస్తే రాత్రి 1 గంట వరకు కూడా మద్యం విక్రయాలకు ఇప్పటికే పోలీసులు అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. ఆ రీటైల్ షాపుల్లో 12 గంటల వరకు అలాగే బార్లు, పబ్బుల్లో 1 గంట వరకు కూడా మందు సర్వ్ చేయడానికి ఇప్పటికే అనుమతించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు తప్పనిసరిగా ఉంటాయంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరోవైపు ఎక్కడైతే పబ్బుల్లో ఇక మద్యం 1 గంట వరకు అనుమతించారు కాబట్టి ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది లేకుండా చూసుకోవాలి. బయట అందుకు తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా పబ్ యజమానులకు ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు, సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఇప్పటికే సూచించడం కూడా జరిగింది. మరోవైపు పబ్బు దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి న్యూసెన్స్ జరగకుండా చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక సౌండ్ సిస్టమ్స్, డీజే సిస్టమ్స్ కూడా ఎక్కడ పెట్టద్దంటూ కూడా ఆ పోలీసులకు సూచనలు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే 45 డెసిబెల్స్ దాటకుండా, శబ్దం దాటకుండా ఆ పబ్బు నిర్వాహకులు చూసుకోవాలంటూ కూడా ఇప్పటికీ చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ నిబంధనలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇక ఇదే కాకుండా పబ్బుల్లోకి మైనర్లను అనుమతించొద్దు. తర్వాత ఎక్కడైతే ఆ లిక్కర్ పార్టీలు జరుగుతూ ఉంటాయి అందులో కూడా మైనర్లను అనుమతించొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. సో ఎక్కడ కూడా ఈ ఆదేశాలు అతిక్రమించినా లేకపోతే నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ కూడా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. రాత్రి వేళ ఫ్లైఓవర్లన్నీ కూడా మూసివేయబడి ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే అక్రమంగా ఫ్లైఓవర్ల మీదకి వచ్చినా లేకపోతే ఫ్లైఓవర్ల మీద అతివేగంగా వాహనాలు పోనిచ్చిన వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. మైనర్లు అలాగే ఆ వాహనాలు తీసుకుని రోడ్డు మీదకి వస్తే మాత్రం వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు ఎవరైతే ఉంటారో వారి మీద కూడా కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక రాత్రంతా కూడా ఇక వాహనాలకు సైలెన్సర్లను తీసివేసి భారీ శబ్దంతో రోడ్ల మీద వాహనాలు పరుగులు పెట్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అటువంటి వాటి మీద కూడా పోలీసులు పక్కాగా నిఘా పెట్టనున్నారు. భారీ శబ్దాలతో అలాగే ఎవరైతే వాహనాలు తీసుకొస్తారో వారి మీద కూడా కేసులు నమోదు చేయబోతున్నారు. మరోవైపు వాహనాల్లో డీజే సౌండ్లు పెట్టుకుని పెద్ద ఎత్తున డీజే సౌండ్లతో న్యూసెన్స్ క్రియేట్ చేసుకుంటూ వచ్చే వారి మీద కూడా కేసులు నమోదు చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ యొక్క ఎవరైతే ఇచ్చినటువంటి మార్గదర్శకాలు లేకపోతే విధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పక్కగా ఫాలో అవ్వాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ట్రాఫిక్ ఆంక్షలు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా అమల్లో ఉండబోతూ ఉన్నాయి. శంకరి, అయితే శశి చూసుకుంటే మెయిన్ గా న్యూ ఇయర్ అనగానే డ్రగ్స్ సేవించడంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. నిర్వాహకులకు ఎటువంటి నిబంధనలు జారీ చేశారు? ఇప్పటికే న్యూ ఇయర్ సమీపిస్తుంది కాబట్టి న్యూ ఇయర్ సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ప్రారంభం అవుతాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే న్యూ ఇయర్ కు సుమారుగా 10-15 రోజుల ముందు నుంచి కూడా హైదరాబాద్ పోలీసులతో పాటు ఈ 3 కమిషనరేట్ కు సంబంధించిన పోలీసులు డ్రగ్స్ మీద పక్కా నిఘా ఏర్పాటు చేశారు. ఏ ఏ మార్గాల్లో డ్రగ్స్ వస్తుంది, ఏ ఏ మార్గాల గుండా హైదరాబాద్ కు డ్రగ్స్ చేరవేసే అవకాశాలు ఉంటాయన్న భావన నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా తనిఖీలు నిర్వహించి ఇప్పటికే డ్రగ్స్ ను భారీ ఎత్తున కూడా స్వాధీనం చేస్తున్నారు. సో ఇదే నేపథ్యంలో ఇక ఈవెంట్లలోనూ అలాగే పబ్బుల్లోనూ కూడా డ్రగ్స్ సర్వ్ అయ్యేటటువంటి ఖచ్చితంగా అక్కడ కూడా డ్రగ్స్ సరఫరా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే పబ్బు యజమానులకు, ఈవెంట్లు నిర్వహించే వారికి కూడా గట్టి హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎక్కడ కూడా పబ్బుల్లో డ్రగ్స్ అనే మాట వినిపించకూడదు. ఎవరైనా సరే డ్రగ్స్ సేవిస్తే మాత్రం, డ్రగ్స్ సేవించిన ఆనవాళ్లు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా పబ్ లైసెన్స్ లను క్యాన్సిల్ చేయడంతో పాటు పబ్ నిర్వాహకుల మీద కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పడం కూడా జరుగుతోంది. కాబట్టి అందుకు తగినటువంటి హెచ్చరికలు కూడా ఇంతకు ముందు జారీ చేయడం జరిగింది. అయితే గతంలో ఆ ఈవెంట్లలో కూడాను డ్రగ్స్ సేవించి చిందులు వేసినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత బయటకు వచ్చి నానా న్యూసెన్స్ క్రియేట్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అలాగే మద్యం మత్తులను, డ్రగ్స్ మత్తులో రోడ్డు మీదకి వచ్చే ప్రమాదాలకు కారణమైనటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకుని ఇక గట్టి హెచ్చరికలు అయితే ఇప్పటికే జారీ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఆ డ్రగ్స్ అనే మాట లేకుండా చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆ పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఇక ప్రతి ఒక్క పబ్బును కూడా పోలీసులు తనిఖీ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కొన్ని సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక పబ్కు వచ్చేటటువంటి వారి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు వ్యవహరించాలి, ఒకవేళ పబ్ నిర్వాహకులతో సంబంధం లేకుండా పబ్కి వచ్చేటటువంటి వారు డ్రగ్స్ తమ వెంట తీసుకొచ్చినప్పటికీ కూడాను ఆ బాధ్యతను పబ్ నిర్వాహకులే ఆ బాధ్యత అంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తూ ఉన్నారు. కాబట్టి సో బయట నుంచి వ్యక్తులు డ్రగ్స్ తెచ్చుకుని పబ్లో సేవించినా కూడా అందుకు పబ్ యజమానులే బలవాల్సిన అవకాశం ఉంటుందంటూ కూడా పోలీసులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో సో ఎక్కడ కూడా మద్యం ఆనవాళ్ళు లేకుండా, మద్యం అలాగే డ్రగ్స్ ఆనవాళ్ళు లేకుండా చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆ పోలీసులు స్పష్టంగా చెప్పారు. అందుకు అనుగుణంగానే పబ్ నిర్వాహకులు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటూనే ఉన్నారు. మరోవైపు ఖచ్చితంగా పబ్ నడుస్తున్నటువంటి సమయంలో కూడా, న్యూయర్ వేడుకలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా పోలీసులు తనిఖీలు కొనసాగుతాయి. ఆ తనిఖీల సమయంలో డ్రగ్స్ సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడికక్కడ అరెస్ట్ చేయడంతో పాటు వారి మీద కేసులు కూడా పెట్టేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 1 గంట వరకు మాత్రమే పబ్బుల్లో అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 1 గంటకు పబ్బులు మూసేయాలి. అనంతరం ఇక అందరినీ కూడా బయటికి పంపించాలి. ఎక్కడ కూడా న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా, న్యూసెన్స్ కాకుండా ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా చెప్పారు. మరోవైపు పబ్బు నుంచి బయటకు వచ్చేటువంటి సమయంలో అప్పటికే చాలా మంది మధ్యమత్తులో ఉంటారు. కాబట్టి వారు ఆ వాహనాలు నడిపితే కనుక ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం అయితే ఉంటుంది, ప్రమాదం తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే సమయంలో ఖచ్చితంగా డ్రైవర్లను, ప్రైవేట్ డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే పబ్ నిర్వాహకులే ఆ సదుపాయాన్ని కల్పించాలంటూ కూడా ఇప్పటికే చెప్పారు. కాబట్టి అందుకనుగుణంగానే పబ్ నిర్వాహకులు కూడా ఇప్పటికే ఏర్పాటు కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తానికి డ్రగ్స్ విషయంలో మాత్రం పోలీసులు చాలా గట్టిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఈ డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించుకోకుండా ఇప్పటికే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ పబ్ నిర్వాహకులకు సూచించినటువంటి సందర్భంలో అలాంటి ఏదీ లేకుండా కూడా న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునే విధంగా పోలీసులు అయితే మాత్రం గట్టి ఆంక్షలు విధించారు. Right, thank you, Shashi. ఇటు ఏపీలోను కూడా పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. విజయవాడలో 144 సెక్షన్, అదేవిధంగా 30 యాక్ట్ అమల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ఫ్లైఓవర్లు కూడా మూసివేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయవాడలో పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, అక్కడ పోలీసుల ఆంక్షలు ఏంటి, కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? శంకరి, ఏదైతే నూతన సంవత్సర వేడుకలకు బెజవాడలో నిబంధనలతో కూడిన ఆంక్షలు అయితే పోలీసులు విధించడం జరిగింది. ఎవరైనా సరే మద్యం తాగి రోడ్ల మీదకి వస్తే వారి మీద కఠిన చర్యలు తప్పు అంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అంటే నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు మరియు ఎక్సైజ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా అనుమతులు అయితే తీసుకోవాలని కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నూతన సంవత్సర వేడుకల పేరుతో మొత్తం కూడా మద్యం ఇలాంటివి కూడా సేవిస్తూ ఉంటారు. వాటి కోసం ప్రత్యేకమైన కౌంటర్స్ కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు. అటువంటి వాటికి ఖచ్చితంగా పర్మిషన్ అయితే తీసుకోవాలని చెప్తున్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి నూతన సంవత్సర వేడుకలకు అయితే అనుమతి లేదు అని చెప్పి పోలీసులు కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఏదన్నా రెస్టారెంట్స్ కానీ లేకపోతే ఏదన్నా ఇంటర్నల్ ఫంక్షన్ హాల్స్ లో ఏదన్నా నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే లెక్కలో అయితే ఖచ్చితంగా పోలీసుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏ అయితే పోలీసుల నిబంధనలకు లోబడి మాత్రమే ఈ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా నగరంలో చూస్తే కనుక 144 సెక్షన్ అలాగే సెక్షన్ 30 Tatia, Tamula on the Ona Karnanga, Yavroda, and then Alugre, Rumichi, Akroda, Baisanga Predesel, Gumigordan and Chipora, Angel Vinsonta, Motomara, Toka, Northern South Vericlaki, Egoni, Nibala, Kachitanga, Amoljasna Perset and Alconi, Ika, Yete, Pratana and a flyovers, and Vijayolo, Dalapo, Bin Circle like Runda flyovers, Gani, at the CVR flyover Gani, Moro, the Kanakakama flyover Gani, Ramar Pada flyovers Meda. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి పూర్తిగా వాటిని అన్నిటిని కూడా మూసివేసే పరిస్థితి నెలకొంది ఎందుకంటే వాటి మీద ఇటువంటి రాకపోకల్లో అన్నిటిని కూడా పూర్తిగా నిషేధిస్తున్నట్టు కూడా పోలీస్ కమిషనర్ క్రాంతిరామ టాటా ఇప్పటికే ప్రకటించడం జరిగింది మరోవైపు బందర్ రోడ్డు అలాగే ఏలూరు రోడ్డు BRTS రోడ్డు ఈ రోడ్స్ లో కూడా ఆంక్షలు కూడా విధించడం కూడా జరిగింది ఎందుకంటే ఈ రోడ్స్ లో ఎక్కువగా అంటే యువత రోడ్ల మీదకి వచ్చి మొత్తం సైలెన్సర్స్ తీసుకుని ఇష్టానుసారం Rash driving Elandi Chastari in Apachilo Moto roads Loda, Angelo, Motomara within Sunjar in the Avarena, Angel Olanginchi, a road Lamercochi, Silence for Sogani, Lakpode, Noton Sonsura, Veducla Bezo, Arwan, Teach Chetangani, Majun Savings Tungani, Lakpode, Dress Client, Savings Tungani, Elanti Ganatama, the studio say, it differs to Varmeda, Katina, Cherilamatron, Tapuanji Pura. Heterosunaru, in Apajalo Conta, Nepalto Gudina, Anxalite, Vijayawada, Northern South Verticolite, and even Chundarigindi Sankari. Right, thank you, Purna. Eka Visaklo Paristain to Telskuna, Visaklo, traffic Anxla, Amalkanonai, drugs, Ganjai, Elanti, Vatni Vinyogi, Vinyogudalu Saha, Pub Bar, Owner Lapaina, Cherilu Tiskuntamani, Visaka CP Telperu, Marini Vibraluma Pratridi, Satish Nani Telskuna, Satish. Shankari near Vedicus under Panga, Erite, Hatu Mirite, or Penny cutting cherry upon to Pula, Nagara Police Commissioner, Sikan, the Purka, Chericharu. I can note some of the sounds from Sandarbanga, Yavarena, Hatimir, Persis, or Pen, Tesile Kadu, Yavarate, Wahana, Pisco, Warpen, Pula, Seeker, someone to interpret Jerindi. I see Eros, Pradananga, and Mood Pineapple, the Shari and Telesi, indicator of Paka, Dragsevena. Sarpara Jarvitinga, they were then got drunk and driving, other than the traffic, road to Pramada Jarakoni, moved to Pina Pradananga and British Antina Telesindi, Pradananga flyover, and a perivital flyover, Adevadanga RTC complex Samikona subway, Adevadanga BRTS road ladies and Majilanondo, Watli, Pradananga and Iroju, Rathar Musuel and Tepuka Pratan Jerindi, educated Gata, Sansal and Ballina, Bishop Tisconi, road to Pramada Jarakona, Mundasagana and Series from Telesindi. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కూడా ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా బంద్ చేసినట్టు తెలిపారు ప్రధానంగా ఆర్కే బీచ్ లో ఒక పక్క గ్రీన్ పార్క్ హోటల్ నుంచి ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు ఎటువంటి వాహనాలు కూడా ఈ సమయంలో కూడా రాకూడదంటూ ప్రధానంగా ఆయన చెప్పడం జరిగింది పాదచారులు మాత్రమే ఆ రోడ్లో వచ్చి వారు ఎంజాయ్ చేసుకునే విధంగా ఉండాలి తప్ప ఎవరిని కూడా వారు మాట్లాడడం గాని అదుమే ప్రార్థించకూడదంటూ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది అదే విధంగా వేమన మందిరం నుంచి డిఎల్ఓ జంక్షన్ అంటే ప్రధానంగా మనం చెప్తున్న ఈ తెలుగుతల్లి ఫ్లైఓవర్ జంక్షన్ ఏదైతే ఉందో వాటి రాత్రి 9 గంటల నుంచి కూడా ఉదయం 5 గంటల వరకు మూసేస్తున్నారు అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో అండర్ పాస్ ఏదైతే ఉందో వాటిని కూడా మూసివేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ డ్రగ్ సరఫరా జరుగుతున్నట్టుగా ముందస్తుగా వచ్చిన సమాచారం నేపథ్యంలో మనం చూడొచ్చు గంజాయి అదేవిధంగా ఎల్ఎంఏ డ్రగ్స్ ఏవైతే పట్టుకున్నారో వాటిని కూడా ముందస్తుగా సరఫరా జరుగుతున్నట్టు పోలీసులు నిఘా పెట్టారు అదే విధంగా ఎస్సీబీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో టాస్క్ ఫోర్స్ ముగ్గురు కూడా సమన్వయంగా రాత్రి పనిచేస్తున్నారు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా చేస్తున్నారు ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో 90 మంది టీమ్స్ తో రాత్రి నగరంలో ప్రధాన కూడల్లో కూడా ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టినట్టు చెప్తున్నారు డ్రగ్స్ సరఫరా జరగకుండా అనేది ముందస్తుగా టాస్క్ ఫోర్స్ తో సమన్వయం చేసి ఎక్కడికక్కడ సివిల్ డ్రెస్ లో ప్రత్యేకంగా బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది అదే విధంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పరంగా ప్రత్యేక ఆంక్షలు కూడా విధించడం జరిగింది యూత్ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు జిగ్జాగ్ డ్రైవింగ్ కావచ్చు అదే విధంగా వీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పెద్ద పెద్ద శబ్దాలతో వెళ్లే వారు కూడా ప్రత్యేకంగా వారి వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు వారిని కేసులు కూడా నమోదు చేస్తామని చెప్తున్నారు న్యూ ఇయర్ సందర్భంగా విశేష పేరుతో ఎవరైనా కూడా అనుచితంగా ప్రవర్తిస్తే వారిపైన కేసులు పెడతామని చెప్తున్నారు ఎవరైతే బీచ్ లో వచ్చే వాళ్ళు ఉంటారో వారు కేవలం బీచ్ కు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు తప్ప వాహనాలు తెచ్చి అక్కడ హడావిడి చేస్తే మాత్రం కేసులు పెడతామని స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ రోజు రాత్రి మద్దిలిపాలెం జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు అదేవిధంగా ఫ్లైఓవర్ బీచ్ రోడ్ ఈ 3 కేంద్రాలుగా విభజించి ఆయన మొత్తం రోడ్లన్నీ కూడా మూసివేయడం జరిగింది ఫ్లైఓవర్ లో మాత్రం కేవలం పాదచారులు కూడా రాకుండా మొత్తం నిషేధించడం జరిగింది ఎందుకంటే గత అనుభవాలు మనం చూసుకున్నట్లయితే 31st నైట్ కొంతమంది మరణించడం జరిగింది చాలా ఫాస్ట్ డ్రైవింగ్ వెళ్ళి డివైడర్ అండ్ ఢీకొట్టి మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన నిర్ణయం తీసుకొని తెలుస్తుంది. కాబట్టి ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఎవరైతే సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వారు చాలా హ్యాపీగా చేసుకోవాలని చెప్తారు. అదేవిధంగా హోటల్స్, పబ్స్, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో చేసే వరకు రాత్రి 1 గంట వరకు అనుమతించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వారిపైన కేసులు నమోదు చేయడమే కాదు, వాహనాలు కూడా సీజ్ చేస్తామంటారు. మైనర్లకు డ్రైవర్ వాహనాలు ఇచ్చిన కూడా తల్లిదండ్రులు లేదా బంధువులు ఎవరిపైన కూడా కేసులు అయితే నమోదు చేస్తామని చెప్తున్నారు. ఈ వాహనాలు అతిగా నడిపిన వారిపైన కూడా, అంటే వాహనాలు అతివేగంగా నడిపిన వారిపైన కూడా ప్రత్యేకంగా కేసులు నమోదు చేస్తామంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చేసే వారిపైన కూడా ఆయన ప్రత్యేకించి కొన్ని ఆంక్షలతో కూడిన వారు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. 1 గంటతో ఆ కార్యక్రమాలను ముగించుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఈ మద్యం గాని అక్కడ తాగి సేవించినట్లయితే, ఒకవేళ డ్రైవర్స్ గాని వాళ్ళు వెళ్ళలేకపోతే వారికి కూడా ప్రత్యేకించి డ్రైవర్ ను కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఆ నిర్వాహకులకు చెప్పడం జరిగింది. మద్యం తాగి ఎవరైనా బయటకు వస్తే ఆ వారిపైన కేసులు కాదు, ఆ సంస్థ ఏవైతే నిర్వహించిందో కార్యక్రమాలు వారిపైన కేసులు నమోదు చేస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడైనా కానీ పట్టుబడితే ఎవరైతే డ్రగ్స్ సేవించారో వారిపైన కేసు నమోదు చేస్తారు. ఆ కార్యక్రమాలు ఎవరైతే నిర్వహించారో వారిపైన కేసు నమోదు చేస్తారు. ఆ కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో ఆ వేదిక వారిపైన కూడా కేసులు నమోదు చేస్తామంటూ ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ న్యూ ఇయర్ వేడుకలను ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబ సభ్యులతో అందరితో కూడా సంతోషంగా జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని ఆయన ప్రధానంగా చెప్పడం జరిగింది. శంకర్.